अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्मये श्रीमात्रे नमः। వృషరాశివారిని పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితుల్లో గతం కంటే పెద్ద మార్పులు ఉండే అవకాశాలు లేవు. మానసిక ఆందోళన మరియు బద్ధకం వలన ఈ రాశివారు ముఖ్యమైన కొన్ని పనులు వాయిదా వేసే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆహార విషయంలో ప్రయాణాల్లో తగు జాగ్రత్త తీసుకోవటం చాలా అవసరం. ఈ రాశివారు సాధ్యమైనంత వరకు బంధుమిత్రులతోని తనకు పడిరాని వారితోని కొంత జాగ్రత్తగా మసలుకోవడం మంచిది. అనవసరమైనటువంటి వాద వివాదాలు ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది, కాబట్టి ప్రతి విషయంలో కొంత సంయమనం పాటించడం మంచిది. అదేవిధంగా ఈ రాశివారు ఇదివరలో చేపట్టినటువంటి పనులు కొంత సాకారం చెంది మంచి శుభ ఫలితాలను ఇవ్వటం, లాభాలని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా కలవు. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనవసరమైనటువంటి ఆందోళనకు పోకుండా కొంత మనోధైర్యంతో ఉండటం మంచిది. ఈ రాశివారికి ఆర్థికంగా ఈ వారం కొంత బాగున్నప్పటికీ సాధ్యమైనంత మటుకు దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఈ రాశివారు సోమవారం రోజున శివాలయంను సందర్శించి శివునికి రుద్రాభిషేకం చేయండి. శ్రావణ మాసం విశేష ఫలాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు గురువారం రోజున ఆవుకు శనగలు బెల్లం తినిపించండి. మీకు గురుదోష నివారణ కలిగే అవకాశాలు మెరుగవుతాయి. వృషభ రాశి వారిని పరిశీలిస్తే ఇదివరకు నిలిచిపోయినటువంటి పనుల్లో కొంత అభివృద్ధి కలిగి ముందుకు సాగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా శరీర స్వస్థత, అదేవిధంగా కొంతమంది పాత మిత్రులను కలుసుకోవటం, వారితో విందు వినోదాల్లో పాల్గొనటం, దైవ కార్యాల్లో పాల్గొనటం మీకు కొంత ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి. ఈ రాశివారు ప్రయాణములందు వాహనాలు రేపటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఆర్థిక పరంగా ఈ వారం ఆశాజనకంగా ఉండి మంచి పటిష్టంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. భూగృహ విషయాల్లో ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. వాహనం గురించి కూడా ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవి పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రాశివారు సాధ్యమైనంత ఆరోగ్య విషయంలో అశ్రద్ధగా ఉండటం మంచిది కాదు. అదేవిధంగా వృత్తి వ్యాపారంలో అజాగ్రత్త అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారు మంగళవారం రోజున పార్వతీదేవికి అర్చన చేసి అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ఎరుపు రంగులతో అర్చన చేయండి. శనగలు తర్వాత బెల్లము నివేదన చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు హనుమాన్ చాలీసా ప్రతిరోజు పఠించండి. మీకున్నటువంటి శత్రుభీతి తొలగి ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. మిథున రాశి వారిని పరిశీలిస్తే వీరికి బంధుమిత్రుల నుంచి ఆశించినటువంటి సహాయ సహకారం లభించుట, అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించుట, వృత్తి వ్యాపారంలో వీరు ఆశించినటువంటి ప్రగతిని సాధించి ఆనందంగా ముందుకు సాగే అవకాశాలని, ఆర్థిక పరంగా మంచి లాభాలను పొందడం వలన పటిష్టత ఉంటుంది. అదేవిధంగా వీరు తలపెట్టినటువంటి కార్యాలయాల్లో కొంత లాభాలు, అదేవిధంగా విజయ పరంపర కొనసాగే అవకాశాలు కూడా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రాశివారు అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నటువంటి భాగస్వాములతో బంధుమిత్రులతో కొంత ఆచితూచి వ్యవహరించాలి. అనవసరమైనటువంటి దురుసు ప్రవర్తన, దుర్భాషలు ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది, కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవటం ఈ రాశివారికి చాలా అవసరం. ఇక ఈ రాశివారు సోమవారం రోజున శివాలయంను సందర్శించి శివునికి ఆవు పాలతో రుద్రాభిషేకం చేయండి. అదేవిధంగా ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణం చేయండి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు రాకుండా వాటిని మీరు అధిగమించే అవకాశాలు మెరుగవుతాయి. కర్కాటక రాశి వారిని పరిశీలిస్తే ఈ రాశివారు శుభకార్యాల్లో పాల్గొనటము, దైవ కార్యాల్లో పాల్గొనటం, తద్వారా కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని
ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు బంధుమిత్రులను కలుసుకోవటం వలన ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు దర్శించి పుణ్యకార్యాల్లో దైవ కార్యాల్లో పాల్గొనటం, భాగస్వాములు కావటం కొంత ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి. ముఖ్యంగా ఈ రాశివారు శత్రువుల నుంచి, అధికారుల నుంచి, అదేవిధంగా బంధుమిత్రుల నుంచి, ముఖ్యంగా తనకు పడిరాని వారితో కొంత జాగ్రత్తగా మసులుకోవటం చాలా అవసరం. అనవసరమైనటువంటి వాద వివాదాలకు పోకుండా కొంత సమయం పాటించడం శ్రేయస్కరంగా ఉంటుంది. అకాల భోజనము, అదేవిధంగా అధిక ప్రయాణము చిన్నపాటి అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయటం ఈ రాశి వారికి శ్రేయస్కరం కాదు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ వహించడం శ్రేయస్కరం కాదు. అదేవిధంగా ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది. అయినప్పటికీ ఈ రాశివారు దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం, వ్యర్థ ఖర్చులకు పోకుండా జాగ్రత్త పడటం చాలా అవసరం. సాధ్యమైనంత మటుకు కుటుంబ సభ్యులతోని కలిసి ఆనందంగా సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా శత్రువర్గం వారితో జాగ్రత్తగా మసలుకో. ఈ రాశివారు శనివారం రోజుల ఆంజనేయ స్వామిని దర్శించండి, హనుమాన్ చాలీస పఠించండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ రాశివారు శ్రీ సూక్త పారాయణం చేయండి. ఆర్థికంగా ఇంకా మీకు కలిసి వచ్చే అవకాశాలు మెరుగవుతాయి. సింహరాశిని వారిని పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితులు లాభసాటిగా ఉండే అవకాశాలున్నాయి. ఉద్యోగులకు, విద్యార్థులకు ఇష్టమైనటువంటి శుభవార్తలు వినటం, తద్వారా ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు ఈ వారం బంధుమిత్రులతో గడుపుట, ముఖ్యంగా విలాస ప్రదేశాలను సందర్శించుట, దైవ క్షేత్రాలను సందర్శించుట, దైవ కార్యాల్లో, శుభకార్యాల్లో పాల్గొనటం వలన ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఈ రాశివారి మనస్సు చంచలంగా ఉండుట, కొంత అలసట, సోమరిపోతనం వలన భయాందోళన కలిగే అవకాశాలు కూడా కలవు. ఈ రాశివారు తమ మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది. అనవసరమైనటువంటి వాద వివాదాలకు, చర్చలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. కోపాన్ని అదుపులో ఉంచుకోవటం ఈ రాశివారికి ఈ వారం చాలా అవసరం. అదేవిధంగా ఆర్థిక పరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులకు పోకుండా జాగ్రత్త పడటం అన్ని రకాల శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం చేయండి. సోమవారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయండి. అన్ని రకాలుగా శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశి వారు వీరు శుభకార్యాల్లో, దైవ కార్యాల్లో పాల్గొనటం, బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనటం వలన ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు ప్రయాణాలు చేయటం, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవటం, పుణ్య కార్యాలలో, దైవ కార్యాల్లో భాగస్వాములు అవటం వలన ఆనందాన్ని, సంతోషాన్ని పొందగలుగుతారు. ఇక ఈ రాశి వారికి శత్రువు వలన, అదేవిధంగా పై అధికారుల వలన చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ఉద్యోగులు, పై అధికారులతోని, అదేవిధంగా తోటి ఉద్యోగులతోని కొంత జాగ్రత్తగా సంయమనంతో నడుచుకోవటం మంచిది. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో కొంత జాగ్రత్తగా మసలుకోవటం అన్ని రకాల బాగుంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా తనకు పడిరాని వారితోని, భాగస్వాములతోని, ఉద్యోగస్తులతోని, తోటి ఉద్యోగస్తులతోని, పై అధికారులతోని దురుసుగా ప్రవర్తించకుండా జాగ్రత్త పడడం మంచిది. అనవసరమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు ఆరోగ్య విషయంలో అజాగ్రత్త ఏమాత్రం మంచిది కాదు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం మంచిది. అదేవిధంగా అనవసరం నుండి దూర ప్రయాణాలు ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత మటుకు దూర ప్రయాణాలు మానుకోవడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. అయినప్పటికీ ఈ రాశివారు ఆర్థిక పరమైనటువంటి దుబారా ఖర్చులకు పోకుండా జాగ్రత్త పడటం శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశివారికి వృత్తి వ్యాపారంలో ఆశించినటువంటి ప్రగతి కొంత ఆనందాన్ని, సంతోషాన్ని కలిగజేస్తుంది. ఈ రాశివారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి స్వామివారికి 108 ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయండి. అదేవిధంగా అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు గురువారం రోజున ఆవుకు శనగలు, బెల్లం తినిపించండి. మీకు
ఆనందాన్ని సంతోషాన్ని కలిగజేస్తాయి. తులారాశి వారిని పరిశీలిస్తే ఆర్థిక వ్యాపార వ్యవహారాలు కొంత ఆశాజనకంగా ఉండి అభివృద్ధి దశలో ముందుకు సాగే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఆనందంగా గడిపే అవకాశాలు మెండుగా కలవు. కుటుంబ విషయాల్లో గృహ విషయాల్లో కొంత ప్రగతిని సాధిస్తారు. భూగృహ విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో కొంత లాభాలు పెరిగి ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి. కోర్టు కేసులు, పెండింగ్లో ఉన్న సర్కారు వ్యవహారాలు ఈ వారం ఒక కొలిక్కి వచ్చే కొంత సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తాయి. ఆరోగ్యపరంగా ఈ వారం బాగుంటుంది. అయినప్పటికీ అనవసరమైనటువంటి దురలవాట్లకు లోను కాకుండా జాగ్రత్త పడటం శ్రేయస్కరం. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో భార్యాభర్తలతో కలిసి కొంత ఆనందంగా సంతోషంగా ఈ వారం గడిపే అవకాశాలు కలవు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించండి. శివునికి ఆవు పాలతో అభిషేకం చేసి 108 తెలుపు రంగు పుష్పాలతో అర్చన చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణం చేయండి. ఆర్థిక అభివృద్ధి పెరిగే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారిని పరిశీలిస్తే వీరి ఆలోచనలు కార్యరూపం దాల్చి ఆనందాన్ని సంతోషాన్ని కలగజేస్తాయి. వృత్తి వ్యాపారాలు కొంత మందగొండిగా సాగినప్పటికీ ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఈ రాశివారు శత్రువు వలన చిన్న చిన్న సమస్యలు, కార్యాటంకములు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే వారు సులభంగా సమస్యలను అధిగమించగలుగుతారు. అవివాహితులకు వివాహ విషయంలో మరికొంత సమయం పట్టే సూచనలు కలవు. ఆర్థిక పరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు లోను కాకుండా జాగ్రత్త పడటం, ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఈ రాశివారు భూగృహ విషయాల్లో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చి ముందుకు సాగే అవకాశాలు, ఒక సంతోషకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా కలవు. ఈ రాశివారు మంగళవారం రోజున వినాయకుడికి ఎరుపు రంగు పూలతో అర్చన, అదేవిధంగా 108 గరికలతో అర్చన చేయండి. స్వామివారికి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. శత్రుపూర్తి తగ్గిపోతుంది. ఈ రాశివారు సోమవారం రోజున శివునికి శివ రుద్రాభిషేకం చేస్తే శుభప్రదంగా ఉంటుంది. ధనుసు రాశి వారిని పరిశీలిస్తే ఆర్థిక పరిస్థితులు లాభసాటిగా ఉండి వృత్తి వ్యాపారంలో ముందుకు సాగే అవకాశాలు కలవు. ఉద్యోగులకు, విద్యార్థులకు ఇష్టమైనటువంటి వార్తలు కొంత ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తాయి. ఈ రాశివారు బంధుమిత్రులు, స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో, దైవ కార్యాల్లో పాల్గొనడం కొంత ఆనందాన్ని, సంతోషాన్ని కలగజేస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో, శుభకార్యాల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు కొంత సోమరితనం వలన, భయాందోళన వలన చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు ముఖ్యంగా మాటలను అదుపులో పెట్టుకోవడం మంచిది. అనవసరమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆర్థిక పరంగా ఈ వారం బాగుంటుంది. అయినప్పటికీ దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఈ రాశివారు సోమవారం రోజున శ్రావణ మాసం సందర్భంగా శివునికి ఆవు పాలతో రుద్రాభిషేకం చేయండి. అదేవిధంగా 108 బిలిపత్రాలతో అర్చన చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి. శత్రుభీతి తొలగిపోతుంది. మకర రాశి వారితో వారిని పరిశీలిస్తే వీరు బంధుమిత్రులతో అనవసరమైనటువంటి కలహాలకు, వాద వివాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చుకోకుండా జాగ్రత్త పడటం మంచిది. అదేవిధంగా కోర్టు వ్యవహారంలో, ప్రభుత్వ వ్యవహారంలో కొంత అనానుకూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మనోధైర్యంగా ముందుకు సాగండి. విజయం మీ పక్షాన ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొనడం, విలాస వస్తువులు కొనడంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక పరంగా సామాన్యంగా ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. పొదుపు చాలా అవసరం. అదేవిధంగా
కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ వారం చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వాటికై మీరు కొంత డబ్బు ఖర్చు చేసే సూచనలు కూడా కలవు. అయినప్పటికీ మనోధైర్యంగా ఉంటే మీరు అన్ని విషయాలను సులభంగా అధిగమించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ శ్రేయస్కరం కాదు. సమయానుకూలంగా భోజనం చేయండి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది. ఈ రాశివారు సోమవారం నదున శివాలయంలో శివునికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా తెలుపు రంగు 108 పుష్పాలతో అర్చన చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు ప్రతిరోజు హనుమాన్ చాలీస చదవండి. శత్రుపూతి తొలగి కొంత ఆనందకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు మెరుగవుతాయి. కుంభరాశిని మీరు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకోవటం, అదేవిధంగా శుభకార్యాల్లో పాల్గొనటం వలన కొంత ఆనందాన్ని సంతోషాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈ వారం ఈ రాశి వారికి కలదు. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశివారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కొంత కార్యసిద్ధి కలిగి ఆనందాన్ని సంతోషాన్ని కలిగజేస్తున్నది. అదేవిధంగా ఆర్థిక పరంగా కొంత లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు ఈ వారం మెరుగయ్యే సూచనలు కలవు. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో అశ్రద్ధగా ఉండటం శ్రేయస్కరం కాదు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు వీరికి కానీ లేదా కుటుంబ సభ్యులకు కానీ ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి భయాందోళన చెందకుండా కొంత సమయం పాటించి ముందుకు సాగితే మీరు శుభ ఫలితాలని అదేవిధంగా ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. ఉద్యోగ వ్యవహారంలందు కొంత స్వల్ప అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పరంగా వ్యాపారంలో కొంత లాభాలను కూడా ఆర్జించే అవకాశాలు కలవు. అయినప్పటికీ ఈ రాశివారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ రాశివారు సోమవారం రోజు శివాలయంలో శివునికి రుద్రాభిషేకం చేసి అన్నదానం చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు శనివారం రోజున హనుమాన్ చాలీస పఠిస్తే శత్రుభీతి తొలగి అన్ని పనులు సానుకూలంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆర్థిక ఇబ్బందులకు దారి తీయకుండా అనవసరమైనటువంటి దుబారా ఖర్చులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. అదేవిధంగా బంధుమిత్రులతో, తన తోటి ఉద్యోగులతో, తనకు పడిరాని వారితో కొంత జాగ్రత్తగా మసలుకోవాలి. అనవసరమైనటువంటి వాద వివాదాలు ఇబ్బందులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారం సామాన్యంగా ఉంటుంది. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం కాదు. ప్రతి విషయంలో కొంత సమయం పాటించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే విజయం మీ వెంటాడుతుంది. తొందరపాటు నిర్ణయాలు నియంత్రించుకోవటం చాలా అవసరం. అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ వారం సామాన్యంగా ఉంటుంది. కాబట్టి కొంత జాగ్రత్తగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ఈ రాశివారు శత్రువర్గం వారితో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా మసలుకోవటం అవసరం. ఈ రాశివారు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారంకు సంబంధించినటువంటి కొన్ని ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు కూడా కలవు. ఈ రాశివారు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి 108 పుష్పాలతో స్వామివారికి అర్చన చేయండి. చలివిడి నైవేద్యంగా సమర్పించండి. శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశివారు గురువారం రోజున శనగలు, బెల్లము ఆవుకు తినిపించండి. గురుగ్రహ దోష నివారణ కలిగే అవకాశాలు మెరుగవుతాయి.